హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు హిందూ. వెల్కమ్ టు మై ఛానల్ హిందూ గమనం, జర్నీ ఆఫ్ హిందూ ఇన్ న్యూజిలాండ్. లాస్ట్ వీడియోలో బేబీని ఫస్ట్ డే ఎలా ఉందో అందరూ చూశారు కదా. సో ఈ వీడియోలో ఏంటంటే, మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత రాగా రియాక్షన్స్ ఉందో చూపించబోచ్చు. బేబీ పుట్టిన తర్వాత ఇలా ఒక డైరీ అది ఇస్తారనమాట. ఆ డైరీలో ఏంటంటే మనకి మొత్తం అంతా అప్ టు డేట్గా ఈ డైరీలో రాస్తారనమాట. సో మాకు మిడ్ వైఫ్ ముందుగానే చెప్పారు ఏంటంటే, ఇలాగా డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని తీసుకుని ఇలా హాస్పిటల్కి అది అస్తమని మీరు రావసరం లేదు. వీక్లీ వన్స్ మీ ఇంటికే ఒక మిడ్ వైఫ్ వచ్చి చెకప్ చేసి వెళ్తుంది, అలా 5 విజిట్స్ అవి చేస్తారని చెప్పి అన్నారనమాట. అలాగే మాకు ఒక మిడ్ వైఫ్ అది వచ్చి ఇలాగా బేబీని, బేబీ యొక్క హైట్ వెయిట్ అది చెక్ చేసుకుని, ఎలా ఉంది బేబీ యాక్టివిటీ అంతా అడిగి తెలుసుకుని, తర్వాత నా స్టిచెస్ పెయిన్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి నాకు అది చెక్ చేసి ఆవిడ వెళుతూ ఉండేవారు అన్నమాట. సో ఏమైనా అప్డేట్స్ అవి రాసుకునేటప్పుడు ఇలా డైరీలో మెన్షన్ చేస్తూ ఉండేవారు. ఇలాగే ఈ డైరీలోనే మనకి ఇమ్యునైజేషన్స్ అవి ఎప్పుడెప్పుడు వేయించాలి బేబీకి అవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ చూసుకుని మనం చేసుకుంటూ ఉండాలి. ఆ ఇమ్యునైజేషన్ అది చేయించేటప్పుడు కూడా ఈ డైరీని మనతో పాటు కూడా పట్టుకు వెళ్ళాలన్నమాట. వాళ్ళు అప్ టు డేట్ చేస్తూ ఉంటారు, మనం మర్చిపోకుండా ఉండడం కోసం వాళ్ళే రిమైండ్ చేస్తూ ఉంటారనమాట, ఇమ్యునైజేషన్స్కి ఎప్పుడెప్పుడు రావాలి, ఏంటి అపాయింట్మెంట్ అది బుక్ చేసుకోమని చెప్పి. మిడ్ వైఫ్ ఏంటంటే వారం వారం ఇంటికి వచ్చి బేబీని చెక్ చేసి ఇలా అప్ టు డేట్ ఇలాగా మెన్షన్ చేసేవారనమాట, బేబీ యొక్క గ్రోత్ అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బేబీ యొక్క వెయిట్ అది చెక్ చేయడం కోసం ఆవిడ ఒక స్కార్ఫ్ తెచ్చుకునేవారనమాట. ఆ స్కార్ఫ్లో బేబీని పడుకోబెట్టి ఈ కార్నర్, ఈ మొత్తం 4 కార్నర్స్ నుంచి ఇలా ముడివేసేసి దానికి ఒక కొక్కె మధ్య పెట్టి ఇలా ఆ కొక్కానికి ఈ వెయిట్ మిషన్ అది పెట్టేవారు. చిన్న వెయిట్ మిషన్ ఉండేది, దాంతో బేబీ యొక్క వెయిట్ అది చెక్ చేసేవారు. తర్వాత బేబీకి ఫీడింగ్ అది ఎలా ఇవ్వాలి, మనకి బ్యాక్ ఏక్ అది రాకుండా రిలాక్స్డ్గా ఉండేలాగా, అలాగే బేబీకి ఎంత క్వాంటిటీలో కావాలో అంతా తీసుకోగలిగేలా ఎలా ఇస్తే బాగుంటుంది, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తూ ఉండేవారు. ఇలా 5 వీక్స్ మిడ్ వైఫ్ వచ్చి విడిపోయిన తర్వాత ప్లంకట్ అని చెప్పి బేబీ కేర్ సెంటర్ అనమాట, అక్కడికి ఇలాగా బేబీని వాళ్ళు ఎప్పుడెప్పుడు తీసుకురమ్మంటారో అప్పుడల్లా బేబీని తీసుకుని వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇంకా హాస్పిటల్కి దానికి ఇంకా దేనికి వెళ్ళక్కర్లేదన్నమాట. సో బేబీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ ప్లంకెట్ వాళ్ళే చూసుకుంటారు. హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. తర్వాత ఏంటంటే వెంటనే రాగాని కూడా తీసుకొచ్చేసారనమాట ఇంటికి మా వాళ్ళ ఫ్రెండ్ ఇంటి నుంచి. అసలు రాగా బేబీని చూడగానే ఎంత ఎక్సైట్ అయిందంటే ఎత్తుకోవాలనే కుతూహలం కూడా తనకు కలిగింది. సో కానీ ఎత్తుకోవడానికి భయపడుతూ ఉండేది, ఇలా జస్ట్ ఇలా ఇలా టచ్ చేస్తూ ఉండేది. టైనీ టైనీగా ఉన్నాయి హ్యాండ్స్ లెగ్స్ బేబీవి చెల్లివి అని చెప్పి అంటూ ఉండేది అనమాట. మొత్తానికి ఒళ్ళు కూర్చోపెట్టుకుంది వాళ్ళ చెల్లాయిని, కూర్చోపెట్టుకుని ఆ మూమెంట్స్ ఆ బేబీ మూవ్ అవుతున్నప్పుడు చాలా వింతగా అనిపిస్తూ ఉండేది. చెల్లి చాలా చిన్నగా ఉంది, చెల్లి ఒక బొమ్మలా ఉంది అని చెప్పి అంటూ ఉండేది. సో రాగా ఎత్తుకున్నప్పుడు ఏంటంటే బేబీ ఏడ్చేస్తూ ఉండేది కృతి, అలా ఏడుస్తున్నా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేది రాగా. ఏంటంటే దానికి చాలా వింతగా అనిపిస్తూ ఉండేది, ఒక డాల్లా ట్రీట్ చేస్తూ ఉండేది అనమాట. సో ఒక్కసారి చెప్పాను నేను రాగాకి, రాగా ఇలాగా బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బేబీ చెల్లిని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు, చాలా కేరింగ్గా నువ్వు చూసుకోవాలి, బేబీని లవ్ చేయాలి, తర్వాత ఏమో ఇలా కాళ్ళు చేతులు ఎలా పడితే అలా లాగేయకూడదు, చెల్లికి నొప్పెడుతుంది, చాలా టైనీ కదా అని చెప్పి అని ఒక్కసారి చెప్పా. ప్రెగ్నెన్సీ టైంలోనే బాగా ప్రిపేర్ చేశారు రాగా నేను. సో అలా ఒక్కసారి చెప్పాను అంతేనండి. అప్పటినుంచి అసలు ఎంత కేరింగ్గా చూసుకుంటుందంటే వాళ్ళ చెల్లాయిని ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏడవగానే గబగబా వెళ్ళిపోయి దానికి తగ్గట్టు అది చేయగలిగినంత ప్రయత్నం అది చేస్తుంది, ఆడించడానికి నవ్వించడానికి అలా బేబీ యొక్క మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ. దానివల్ల అవ్వకపోతే నేను ఎంత ఆడిస్తున్నా బేబీ చెల్లి ఏడవడం ఆపట్లేదమ్మా, సో నువ్వే వచ్చి చెల్లిని చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. బేబీ చెల్లిని చూసుకో, కేర్ చేసుకో, తనకి ఆకలిస్తున్నట్టుంది, ఫీడింగ్ ఇవ్వు, మిల్క్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎప్పుడైనా రాగా కన్నం నోట్లో పెడుతున్నప్పుడు బేబీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాగా ఏమనేదంటే, నేను నా గురించి నేను చూసుకుంటాను కదా, నా గురించి ఏం వరి అవ్వక్కర్లేదు, వెళ్ళమ్మా పిల్ల ఏడుస్తుంది అని చెప్తూ ఉండేది. అసలు నా కూతురేనా ఇంత పెద్దదైపోయిందా రాగా, అసలు ఇంత అసలు దానికి ఎలా తెలుస్తోంది అని చెప్పి నేను ఆశ్చర్యపోతూ ఉండేదాన్ని రాగా యొక్క మాటలు అవి వింటుంటే. వాళ్ళకి ఎలా తెలుస్తాయో ఏంటో అసలు మరి నాకైతే అర్థం కాదు, చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సరే అమ్మ వెళ్తానని చెప్పి వెళ్తూ చూసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత ఏమో మా వారిని కానీ లేకపోతే నేను కానీ ఒక క్షణం లేట్ చేసామంటే వాళ్ళ చెల్లి విషయంలో అస్సలు ఒప్పుకోదు, ఎంత దెబ్బలాడేస్తుందో.
చెల్లిని చూసుకోవాలి, ఆ వర్క్ ఆపేసి చెల్లిని చూసుకోవాలి నాన్న అని చెప్పు అంటూ ఉంటుంది నా ఆయన్ని, లేకపోతే నన్ను కూడా. అసలు అమ్మ బాబోయ్, అసలు దీనికి చెల్లి అంటే ఎంత ప్రేమరా బాబు అని అన్నంత అనిపించేలాగా బిహేవ్ చేస్తుంది రాగా, అప్పటికీ ఇప్పటికీ కూడా అసలు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకు. మేము ఇంటికి వచ్చిన తర్వాత మా వారి వాళ్ళ బాస్ ఇలాగ ఒక ఫ్లవర్ బొకే అది పంపించారు, దానికి బేబీ టాయ్ కూడా ఒకటి కనెక్ట్ చేసి పంపించారన్నమాట. మామూలుగా అయితే హాస్పిటల్కి పంపిస్తారు, కానీ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఏంటంటే హౌస్ అడ్రస్కి పంపించారు. తర్వాత మేము వచ్చామని తెలిసిన వెంటనే మా హౌస్ ఓనర్స్ వాళ్ళు కూడా బేబీని చూడడానికి వచ్చి చాలాసేపు స్పెండ్ చేసి వెళ్ళారన్నమాట. 11th డే ముందు వరకు బేబీ కృతి ఎలా ఉందో ఇలా ఫొటోస్లో చూసేద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.